164 సీట్లతో మనం అధికారంలోకి వచ్చాము అనే ఆ నమ్మకం కానీ, ఆ విజయం మీద విశ్వాసం కానీ, అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు జనసేన పార్టీకి కానీ ఓవరాల్గా కూటమి పార్టీలకు అసలు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ కోశాన కూడా కనిపించడం లేదు. అరే మనకు 164 సీట్లు వచ్చాయా అని చెప్పి వాళ్ళు నమ్మట్లేదు. మరి దీన్ని ఏమైనా లాటరీ విజయంగా చూస్తున్నారో మరేంటో తెలియదు, కానీ అడుగు తీసి అడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గజ 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 వణికిపోతూ ఉన్నారు. గ్రామ సభకు పో, కలెక్టర్ల మీటింగ్కి పో, ఇంకో రివ్యూ మీటింగ్ పెట్టు, అసెంబ్లీ కానీ ఇంకో దగ్గరకు పో, ఏటికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. వీళ్ళ ఆక్రోశం అంతా వెళ్ళగక్కాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో ప్రజలు కనుక ఇంత అఖండ మెజారిటీ ఇస్తే ఎదుటి పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగానే మీరెంత మీకు అత్యంత మిమ్మల్ని కేర్ కూడా చేయమని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎవరైనా అనగలుగుతారు. కానీ అదేంటో, పవన్ కళ్యాణ్ గారు అటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ దారుణంగా ఈ గెలుపు మీద సార్కు నమ్మకమే లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అని చెప్పి ఆయన కూడా ఫిక్స్ అయిపోయారేమో తెలియదు. కానీ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు కూడా అక్కడేదో దగ్గర గ్రామ సభ అని చెప్పి పెట్టి అక్కడేదో ప్రభుత్వం గురించో గ్రామాల గురించో సమస్యల గురించి ఇంకేదో ఉంటే మాట్లాడకుండా ఎంత దారుణం అంటే, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే ఒక భూతం మళ్ళీ నేను వస్తా జగన్ అనే భూతం నేను వస్తా అంటుంది. అమ్మో ఆ భూతాన్ని వస్తుందంట మళ్ళీ రాణిస్తారా? ఆ భూతాన్ని మనం రానికూడదు. మీరంతా కనుక ఒక ఉద్యమంలో రావాలి, మనం ఆ భూతాన్ని శాశ్వతంగా మట్టిలో కలిపేద్దాం. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా హత్యకు ప్రపోజల్ ఇచ్చినట్టే నాకు అనిపిస్తుంది. మరి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? జగన్ అనే ఒక భూతాన్ని శాశ్వతంగా మట్టిలో కలిపేద్దాం. మట్టిలో కలిపేసి మళ్ళీ భూతం లేసే ప్రయత్నం చేస్తుందేమో, పైన సిమెంట్తో కాంక్రీట్ చేసేద్దాం. ఈ రాష్ట్రానికి అప్పుడు మంచి జరుగుతుంది. 164 సీట్లతో అధికారంలోకి వచ్చారు. టెక్నికల్గా చూసుకుంటే సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, శకుని పాచికలని జగన్మోహన్ రెడ్డి గారి భాషలోన, ఈవీఎంల మీద రకరకాల వ్యక్తులు సంస్థలు వ్యక్తం చేస్తున్న అనుమానాల దృష్టిలోన, ఇవన్నీ పక్కన పెడితే టెక్నికల్గా అయితే వైసీపీకి 11 పరిమితమయ్యారు, వాళ్ళకు 164 వచ్చే కూటమికి. అయినా కూడా ఈ భయం ఏంటి, ఈ వ్యాఖ్యలు ఏంటి, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అని చెప్పి ఇంత అభద్రతా భావంలో ఎందుకున్నారు? ఒక్క ముక్క అర్థం కావాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటల శాశ్వతంగా భూస్థాపితం చేసేసి మట్టిలో కలిపేద్దాం, మీరే దానికి ముందుకు రావాలి, మట్టిలో కలిపేయండి అని ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? ఏంటివి కమెంట్స్? ఇంత తీవ్రమైన వ్యాఖ్యల వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయాలి. లేకపోతే ఏమైనా రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయి, చర్యలు తీసుకుంటారో లేదో తర్వాత సంగతి, ఫస్ట్ అయితే ఫిర్యాదు చేయాలి కదా. మట్టిలో కలిపేయమంటున్నారు, శాశ్వతంగా మట్టిలో కలిపేయండి అని అంటున్నారు. అంటే ఎవరికి డైరెక్ట్గా ఉసుగొల్పుతున్నారు? ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటి? అరదీపాసుగుల ఇంత ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంతమందికి ఆ వ్యాఖ్యలు, ఎంతమంది ఆ వ్యాఖ్యలను ఓన్ చేసుకొని కొంత ఎంతమంది శాడిస్టులు కనిపిస్తూ ఉన్నారు మన కళ్ళ ముందు. ఆ శాడిస్టులు పుర్రెకో బుద్ధి, బుద్ధికో మైండ్, బుద్ధికో ఆలోచన, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా? రాజ్యాంగం నిజంగా మట్టిలో కలిపేయండి, శాశ్వతంగా మట్టిలో కలిపేయండి అంటారు. ఎవరిని అంటారు మట్టిలో కలిపేయమని? అంటే సమ్మె పూడ్చి పెట్టండి అని దాని అర్థం. వా దారుణమైన సమయం.